నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లి 15వ వార్డు శివాలయంలో కోనేరు అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కోనేరు ప్రాంతంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాలయం కోనేరు అభివృద్ధి కొరకు 2 కోట్ల 75 లక్షల రూపాయలు కేటాయించబడ్డాయని టెండర్ పిలిచామని భక్తుల సౌకర్యం కొరకు మరో 5 నెలల్లో పూర్తి అవుతుందని తెలిపారు. రానున్న కాలంలో ఈ శివాలయం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శివాలయం అభివృద్ధి గ్రాఫ్ ద్వారా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జయ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మరి ఈరోజు పెద్దబొడ్డేపల్లన్న శివాలయం మరి కోనేరు ప్రాంతానికి రావడం జరిగింది. మరి దానికి కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్ మరి పార్టీ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా మరి చాలామంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే శివాలయం ఇక్కడంతా కూడా ఆచవదిక ప్రాంతంగా మరి దేవుణ్ణి దర్శించుకోవాలని ఉద్దేశంతో చాలామంది ఎక్కువ వస్తుంటారు. అందుకని ఇక్కడ ఉన్న కోనేరుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి గతంలోనే 2 కోట్ల 75 లక్షల రూపాయలతో మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే టెండర్స్ కూడా కొన్ని టెండర్స్ కూడా ప్రక్రియ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే కాకుండా అభివృద్ధి చెందడమే కాకుండా భక్తులకు మంచి సౌకర్యం ఉంటుంది. అలాగే కోనేరు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక భక్తులకు అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మధ్యలో ఒక శివుడిని పెట్టి 25 అడుగులతో శివుడిని పెట్టాలని ఒక ఉద్దేశంతో, అలాగే చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్, ఇక్కడ చాలామంది ప్రాంత వాళ్ళందరూ వస్తారు కనుక వాకింగ్ ట్రాక్ చేస్తూ ఈ స్టెప్స్ కూడా ఇవ్వాలని చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఇప్పుడే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరితో కూడా మాట్లాడి మరి ఏదైతే బయట నుంచి వస్తుందో వాటర్ అక్కడ ఎందుకు రాకుండా మరి కమిషనర్ గారు కానీ, తహసీల్దార్ గారు, మా పార్టీ పెద్దలు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, బాగా చేయాలంటే ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి త్వరలోనే మరి ఇక్కడ ఉన్న చెట్లు అవి కూడా ఉన్నాయి కనుక దానికి సంబంధించి ఇప్పటికే అధికారులతో మాట్లాడడం, అంటే ఈ చెట్లు ఉండడం వల్ల ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో ఈ ప్లాన్ సరిగ్గా రావట్లేదు కనుక ఏదైతే చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆక్షన్ ద్వారా చేసి తీసుకొని ఈ ప్లాన్ ప్రకారం చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు రావడం జరిగింది. ఏదేమిటి కూడా ఒక 6-7 నెలల్లో మరి ఈ కార్యక్రమం అంతా కూడా నెరవేస్తామని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాం సార్. నమస్తే.